రష్యా తయారు చేసిన కరోనా వాక్సిన్ స్పుత్నిక్ వి కి భారత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. స్పుత్నిక్ ఎమర్జెన్సీ వాడకానికి భారత్ అనుమతులు ఇవ్వడంపై సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దేశంలో డాక్టర్ రెడ్డిస్ ఫార్మా కంపెనీ స్పుత్నిక్ వాక్సిన్ తయారు చేస్తోంది. దీని ప్రభావం 91.6% గా ఉందని ప్రకటించింది. ఈ నెల 1వ తేదీన స్పుత్నిక్ వాక్సిన్ పై ఎక్స్‌పర్ట్స్ కమిటీ డిస్కస్ చేసింది. వాక్సిన్ తో పెరిగే రోగనిరోధక శక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని రెడ్డి ల్యాబొరేటరీస్ ను ఆదేశించింది. భారత్ రష్యాలో 3వ ట్రయల్ కు సంబంధించిన డేటా కూడా ఇవ్వాలని చెప్పింది. దేశంలో స్పుత్నిక్ వాక్సిన్ వాడకానికి అనుమతి ఇవ్వాలని ఫిబ్రవరి 19న అప్లికేషన్ పెట్టుకుంది. దేశంలో 18 నుంచి 99 ఏళ్ల మధ్య వయసున్న 1600 మందిపై స్పుత్నిక్ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. మొత్తంగా దేశంలో వాడకానికి పర్మిషన్ వచ్చిన 3వ వాక్సిన్ ఇది.